అసలు ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇక రిషి వసూల్ ఇద్దరిని కలిపే ప్రయత్నంలో జగతి మహేంద్ర అయితే ఉంటారనమాట. ఇక శైలేంద్రని అటాక్ చేస్తున్నాడని చెప్పేసి ఇక శైలేంద్రకి గుణపాఠం చెప్పాలని జగతి మేడం అయితే స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంటుంది అనమాట. ఇక రాబోయే కథ అయితే ఈ విధంగానైతే సాగుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే చూసి లైక్ చేయండి. ఇక కథలోకి వెళితే అటాక్స్ అన్ని కూడా శైలేంద్రే చేస్తున్నాడని చెప్పి ఇక శైలేంద్రని ఇక నిలదీసేసి నా కొడుకు జోలికి వస్తే మాత్రం బాగోదని చెప్ప చెల్లి మనిపిస్తుంది జగతి మేడం. ఇక దాంతో నువ్వు ఏదన్నా తిక్క తిక్క వేషాలు వేసావంటే నా కొడుకు ఇంకొకసారి ఏదైనా అటాక్ జరిగిందంటే నువ్వు మళ్ళీ ఇక్కడ ఉండకుండా కటకటాలు వెనక్కి పంపించేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఇక శైలేంద్రకి వార్నింగ్ అయితే ఇస్తుంది. అసలు ఆ ఫ్రాడ్ ఎవరు చేశారు, మిషన్ ఎడ్యుకేషన్ దొంగ ఎవరు, ఆ చెక్ ఎవరు సైన్ చేసింది, అవన్నీ బయటకు లాగానంటే ఈనాడు ఎందుకు లాక్కుండా ఊరుకున్నాను, నా కొడుకు కోసమే, నా కొడుకే ప్రమాదాన్ని నువ్వు ఇంకా తలబెట్టాలని చూసామంటే నేను ఎంతటికైనా తెగించేస్తాను, మైండెడ్ అని చెప్పేసి ఇక శైలేంద్రకి చాలా బాగా వార్నింగ్ అయితే ఇస్తుంది. ఇక దాంతో కొన్నాళ్ళు కామ్గా ఉంటే బెటర్ అని చెప్పేసి దేవి అని శైలేంద్రకి అయితే చెప్తూ ఉంటుంది. ఇక అలా చెప్పేసరికి సరే మమ్మీ అని చెప్పేసి కొన్నాళ్ళు కామ్గా అయితే ఉంటాడు. ఈ కొన్నాళ్ళలో ఇక రిషి వసూలు ఇద్దరు కూడా ఒకటయ్యేలాగా జగతి మహేంద్ర ప్లాన్ అయితే చేస్తుంటారు. ఇక అలా చేసేటప్పుడే మిషన్ ఎడ్యుకేషన్ పని మీద వెళ్ళి బయటకు అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇక అలా వెళ్ళినప్పుడు నిజం ఇక జగతి మేడం ద్వారానే తెలుస్తుంది. ఇన్నాళ్ళు ఇక నా మీద కోపంగా ఉన్నావు అంటే ఓకే, ఎందుకంటే దీని అంతటికీ కారణం నేను చేయించమన్నాను. ఇక ఆ సైన్ కూడా నేను చేశారని చెప్పేసి ఇక అభియోగం మోపమని నేనే చెప్పాను, మీరు వస్తారు తప్పే లేదు అని చెప్పేసి ఈ అంతటికీ కారణం శైలేంద్ర అనే నిజమైతే చెప్పేస్తుంది. తర్వాత కొన్ని కారణాల వల్ల రిషికి నిజం తెలియడం, వీళ్ళు టూర్కి వెళ్ళినప్పుడు ఇక అక్కడ అన్నీ నెమర వేసుకొని తప్పు ఒప్పులు అసలు జరిగింది ఏంటో అన్నీ కూడా ఇక అప్పుడు గుర్తు తెచ్చుకొని ఇక వస్తారా మీద ఉన్న కోపాన్ని తగ్గించి అక్కడైతే వీళ్ళిద్దరు ఒక్కటైపోయి ఇక పెళ్ళి అయితే చేసేసుకొని వస్తారనమాట. ఇక రాబోయే కథల్లో అయితే ఈ విధంగా అయితే సాగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే జరుగుతామని మన ఛానల్ అయితే చూద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.